ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? యేసుక్రీస్తు ప్రభువారు మీ అందరి జీవితాల్లో మహత్కార్యాలు అద్భుతాలు జరిగించాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మన దేవుడు ఆశ్చర్యకరుడు. యెషయా 9:6 చక్కని మాట ఉంటుంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యయుగ తండ్రి, సమాధానకర్త అని. నిజంగా దేవుడు మన జీవితాల్లో తన ఉద్దేశాలు నెరవేరుస్తూ తన ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఈ భూమి మీద దేవుని బిడ్డలంగా మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మనం బ్రతకడానికి ఏదైనా ఉద్దేశం ఉందా, కారణం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది కేవలం దేవుని మహిమపరచడమే, ఆయనకు మహిమకరంగా మనం జీవించడమే. ప్రతిరోజు బైబిల్లోంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం వలన క్రీస్తు ప్రభుకి మరింత దగ్గరగా మనం వస్తున్నాం. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నారు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 130వ కీర్తన 4వ వచనం చదువుకుందామా. Psalm 130:4. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. బట్ దెర్ ఈస్ ఫర్గివ్నెస్ విత్ యూ దట్ యూ మే బి ఫియర్డ్. దావీదు మహారాజు రచించిన కీర్తన ఇది. ఇది కూడా యాత్ర కీర్తన అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు యెరూషలేముకు యాత్ర చేస్తున్నప్పుడు వారు పాడిన పాటలు, వారు ప్రస్తావించిన విషయాలన్నీ కూడా యాత్ర కీర్తనలో ప్రస్తావించబడ్డాయి. అయితే ఇక్కడ దైవీజనుడు ఏమంటున్నాడంటే, ప్రజలు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ దగ్గర క్షమాపణ దొరుకును. హిబ్రూలో క్షమాపణ, ఫర్గివ్నెస్ అనే మాటకు సెలీక అనే పదం వాడారు. దానికి పాడన్ అంతమాత్రం కాకుండా స్పేర్ అనే పదం కూడా, అంటే క్షమించడం మాత్రమే కాదు క్షమించి వదిలిపెట్టేయడం. చూడండి, కొన్ని సందర్భాల్లో నువ్వు నాకు చాలా నష్టం చేశావు, నిన్ను క్షమిస్తున్నాను, అయితే దానికి తగిన ఆ నష్టాన్ని నువ్వు చెల్లించేయాలి అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, నువ్వు నాకు చాలా నష్టం చేసావు, అయితే నేను క్షమించి వదిలిపెట్టేస్తున్నాను. దేవుడు అలాంటి క్షమాపణ దేవుడు మనకిచ్చాడు. వాస్తవానికి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నారని Roma 3:23 మనం చూస్తున్నాం కదా. భేదం అంటూ ఉంటే మత భేదాలు ఉన్నాయి, కుల భేదాలు ఉన్నాయి, ప్రాంతీయ భేదాలు ఉన్నాయి, వర్గ భేదాలు ఉన్నాయి, రకరకాల భేదాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ పాపం దగ్గరికి వచ్చేసరికి ఏ భేదం లేదట, అందరూ పాపం చేశారు. దేవుడు మహిమను ఇవ్వాలని ఆశిస్తున్నా ఆ మహిమను పొందకుండా ఆ మహిమకు దూరం అయిపోయి మనం బ్రతుకుతున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి తన రక్తాన్ని ఆయన మన కోసం కార్చి అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆయన విమోచనను ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు. పౌలు భక్తుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రం 1వ అధ్యాయంలో, యేసుక్రీస్తు ప్రభునందు మనకు విమోచనం ఉంది అన్నాడు. విమోచన అంటే అర్థం ఏంటంటే, మన పాపములకు మరియు అపరాధములకు క్షమాపణ ఉంది అని పౌలు భక్తుడు అక్కడ ప్రస్తావించాడు. పేతృభక్తుడు అంటాడు, మీలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారాల చేత విడిపించబడలేదు. పూర్వదినాల్లో బానిసలేని వారిని విడిపించడానికి వెండిని ఉపయోగించేవారు లేదా బంగారాన్ని ఉపయోగించేవారు. కానీ దేవుని విడలగా మనము పాప బానిసత్వంలో నుండి, అపరాధముల నుండి, శాపము అనే కాడి నుండి విడుదల పొందాము అంటే వెండి బంగారాలు ఉపయోగపడలేదు, ధన సంపదలు ఉపయోగపడలేదు, ఆస్తులు అంతస్తులు ఉపయోగపడలేదు. కానీ దేవుడు తన మహాకృపచేత, బై హిజ్ ఇమ్మెజరబుల్ గ్రేస్, దేవుడు మనల్ని రక్షించి పాపక్షమాపణ మనకు అనుగ్రహించారు. దేవుని దగ్గర విలువైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు దొరుకుతాయి. ప్రపంచంలో చాలామంది రోజుల్లో ఆనందం కోసం, సంతోషం కోసం, సమాధానం కోసం, పాపక్షమాపణ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, ఏయో ప్రాంతాలు తిరుగుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, తమకున్న వాటన్నిటిని కూడా త్యజించి విడిచిపెట్టి ఎన్నో చోట్లకు పరుగులు పెడుతూ పాపక్షమాపణ పొందాలని, శాంతి సమాధానాలు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వల్ల అవడం లేదు. దేవుని దగ్గర మాత్రమే మనిషికి క్షమాపణ ఉంది. ఎందుకోసమంటే మనుష్య కుమారునికి భూమి మీద పాపాలు క్షమించడానికి అధికారం ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక మానవుడు పాపం చేసినప్పుడు అతడు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. ఎందుకంటే మనిషికి పాపం చేయొద్దు అని చెప్పింది దేవుడే, మనిషికి ఒక దిశానిర్దేశం చేసింది దేవుడే. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఏ రూపంలో ఏ స్థాయిలో పాపం చేసినా అల్టిమేట్గా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. అందు బట్టి క్షమాపణ అంటూ రావాలంటే ఆయన దగ్గర నుండే రావాలి. క్షమాపణ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది.
ఏ రోజైతే మన పాపం నిమిత్తం పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువు నా పాపం నిమిత్తం సిలువ మీద మరణించారు, అమూల్యమైన తన రక్తాన్ని నా కోసం కార్చారని విశ్వసించి ప్రభు దగ్గరికి వస్తామో, ప్రభువు తన రక్తం పెట్టి మన పాపములు కడిగి పవిత్రులుగా మనల్ని చేశాడు. ఇందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. క్షమాపణ దేవుని దగ్గర దొరుకుతుంది, శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది, సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది, ఆశీర్వాదాలు ఆయన దగ్గర దొరుకుతున్నాయి. ఈరోజు ఏ అవసరతతో నువ్వు సఫర్ అవుతున్నావు? గలిబిలితో ఉన్నావా? భీతితో ఉన్నావా? హృదయంలో శాంతి సమాధానం లేకున్నావా? లేదా ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తున్నావా? దీవెన కోసం వెంపర్లాడుతున్నావా? కమ్ టు జీసస్. హీ అండర్స్టాండ్స్ యూ అండ్ హీ వుడ్ లైక్ టు బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి విధానంలో నేను దీవించి ఆశీర్వించాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే దేవుని నుండి మనం క్షమాపణ పొందుతున్నామో, దేవుని యందు మనం భయభక్తులు నిలుపుతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజమైన భయభక్తులు అనగా ప్రభువుని సంపూర్ణంగా వెంబడిస్తూ ఆయన మార్గాల్లో పయనిస్తూ ఆయన మాటలకు లోబడి జీవించడమే. ఈరోజు ఏం కావాలని వెతుకుతున్నావో అవి కేవలం ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఆయన దగ్గర సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, సకల సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. పౌలు భక్తుడు కొలసేలకు రాస్తూ అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని కొలసేలకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు. దేవుని దగ్గర సర్వ సంపదలు ఉన్నాయట. రాంగ్ ప్లేసెస్లో ఎంతవరకు వెతికేవేమో, కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన సంపూర్ణమైన క్షమాపణతో పాటుగా సకల ఆశీర్వాదాలను దయచేయగలరు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అవునయ్య, ఒకప్పుడు వ్యర్థమైన స్థలాలు తిరిగిన వాడిని, ఈరోజు నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నానంటే నీవు నా పాపములు క్షమించావు, అపరాధములు క్షమించావు, చీకట్లో నుండి వెలుగులోని తీసుకొచ్చావు, అందుకు నీకు స్తోత్రం అని చెబుతూ ప్రభువును స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి. ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మేమందరూ నీ యందు భయభక్తులు నిలిపినట్లుగా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందని, కేవలం క్షమాపణ మాత్రమే కాదు మాకు కావలసిన సకల దీవెనలు ఆశీర్వాదాలు నీ దగ్గర లభిస్తున్నాయి కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఎంతమంది అయితే విశ్వాసంతో వింటున్నారో, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నారో, వారు వెతుకుతున్నవన్నీ కూడా దొరుకునట్లుగా సహాయం చేయండి. నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం, ఆనందం, సమాధానం, శాంతి ఉంది కనుక మా ప్రియుల హృదయాల్లో గొప్ప ధైర్యాన్ని, శాంతి సమాధానాలు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. వ్యాధంలో ఉన్నవారు లేవనెత్తండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.